ఇంత చేసినా కూడా వేస్ట్ మీ ఆడలకు అసలు మీ మొగోళ్ళకే వేస్ట్ అంటే మన ఆడలని అంటారు మొగోళ్ళకి ఏమీ అని ఇంకే కథ కాదు కానీ ఆడలని ఆడే ఎడుస్తారు ఏదో ఒక రోజు వీడియో కోసం మంచి మాట కాదు చీడ వీడియో కోసం మగాళ్ళు ఇంట్లో ఇంత పని చేసిన ఆడలకు ఇంత వాల్యూ ఇయర్ వేస్ట్ వీడియో కోసం సారీ డా మొగోళ్ళు వీడియో కోసమా చెచ్చే స్లీపింగ్ టైం అబ్బా మీలా గాదులే మారిపోతున్నాయి చెయ్యి అది చేస్తలే ఇది చేస్తలేరు అది అబ్బాయిలకి ఇట్లా ఉండేసరికి అబ్బాయిలకి వాల్యూ లేకుండా పోయింది తెలుస్తుంది ఏదో కంప్యూటర్ మీద కూర్చొని ఏదో చేద్దాం అనుకుంటాము ఏమండి అని పిలుస్తారు ఎంబడే డిస్టర్బ్ చేస్తారు ఏదో ఫోన్ పట్టుకొని కాస్త కూర్చొని ఏదో చార్జ్ చేద్దాం అనుకుంటాము ఎంబడే ఫోన్ చేస్తారు అది లేదు నేను లేదు గర్ల్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తారేమో ఒక్కళ్ళు పోయడానికి ఇంత కష్టపడుతున్నాం ఇది గర్ల్ ఫ్రెండ్స్ అంటే చాలా ధైర్యం ఉండాలి చాలా బలం ఉండాలి దానికి మరి నాకు అంత లేదు భార్య అంటే భయం భయంగా భర్త కింద బతకాలంట ఆ కాలం పోయింది కానీ ఇప్పుడు ఆడుకుంటారు మాత్రం ఆ కాలం పోయింది బయట పోతేనేమో ఏమనుకుంటే ఏం జరుగుతుందని ఒక భయంతో బతుకుతున్నాం సార్ ఇళ్ళకి వస్తేనేమో ఏం వంట ఏందా అని చెప్పి ఇదొక భయం అక్కడిక్కడ మెత్త అన్నాని కిచెన్ లోకి వచ్చి యుద్ధం చేస్తుంటారండి వీళ్ళు ఆ యుద్ధం ఎలా ఉంటది అంటే అన్న మెత్తగా ఎలా ఉంటది మాకు తెలుసులే ఎట్లా చేయాలో ముందు చపాతీగా మాడిపోతుంది ఇక్కడ చపాతీగా వస్తున్నది పిలుస్తున్నా ఏందమ్మా వాళ్ళ అమ్మ పిలుస్తుంది ఆయనని ఏదమ్ము కాలుస్తున్నా మీరు ఆ చపాతీలే ఇది ఇంటింటి రామాయణం అందరికి మీకు తెలిసిందే కదా థ్యాంక్ యూ చెప్పేస్తున్నా బై మరి బై బై వంట చేసుకోవాలి షాన్ ఉంది ఇంకో వంట చేసేది బై ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగింది మా ఇంట్లో ఫ్రెండ్లీగా జరుగుతుంది మీ ఇంట్లో మాత్రం ఇలా జరుగుతుందో కామెంట్ చేసుకో చపాతీ చేసి కూడా ఎవరు పని చేయాలి స్టవ్ మీ తాత వచ్చి పని చేస్తాడా మీరు వచ్చి పని చేస్తాడా ఆఖరికి స్టవ్ పని చేయాలన్నా కూడా భర్త హెల్ప్ తీసుకోకుండా ఉండరే
అంటే మీ పైన అంత రెస్పెక్ట్ అండి మరి ఏం చేయమంటారు రెస్పెక్ట్ అండి ఎక్కడో ఉన్నామని వెళ్ళి అది ఆఫ్ చేయమని పక్కనే ఉంది ఆఫ్ చేసుకోవచ్చుగా ఇప్పుడు డౌన్ చేద్దామా అని చూస్తుంటారా లేడీస్ అదో డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఓకే బై అయితే కట్ చేసేసి going out प्रांगना తర్వాత కింద వర్తే మళ్ళా మమ్మల్ని అంటారు జాగ్రత్త చీరలు మంచిది మేడం మంచిది మళ్ళీ ఏం పడుతారు కదా అప్పుడు చూస్తే రేపు మళ్ళా చూస్తున్నాం.